హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజకీయాలు. తెలంగాణలో వచ్చే 2.5 సంవత్సరాలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు వచ్చే ఎన్నికల్లో గత ఎన్నికల కంటే మెరుగైన స్థానాలను కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ టీఆర్ఎస్ పై వ్యతిరేకతను పెంచాలనే వ్యూహంతో ముందుకెళ్తున్నాయి. ఏ చిన్న కారణం దొరికినా అధికార టీఆర్ఎస్ పై విమర్శలు ఎక్కువ పెడుతున్నాయి. సూక్ష్మ అంశాలను తీసుకొని నానా యాగి చేస్తూ ప్రజాక్షేత్రంలో యాక్టివ్గా ఉన్నట్లు చూపుతున్నాయి. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేము అంటే మేము అంటూ చెబుతున్నాయి. అందుకు తగ్గట్లే వివిధ అంశాలపై నిరంతరం పోరు సాగిస్తూనే వస్తున్నాయి. కేసీఆర్ పాలనలోని వైఫల్యాలను ఒక్కొక్కటిగా ఎత్తుకొని ప్రజల్లో టీఆర్ఎస్ అంటే వ్యతిరేకతను పెంచేందుకు ఎంత కృషి చేయాలో అంతా కృషి చేస్తున్నాయి. అటు రేవంత్ రెడ్డి, ఇటు బండి సంజయ్, వీలు దొరికితే చాలు అధికార టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇప్పటికే 2 సార్లు అధికారం చేపట్టిన తరుణంలో ముచ్చటక 3వ సారి అధికారంలోకి రావాలనే ప్రధాన లక్ష్యంతో ముందుకు సాగుతున్న పరిస్థితిలో టీఆర్ఎస్ ఉంది. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల సమరం రసాభాసకంగా మారే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. అయితే టీఆర్ఎస్ మాత్రం 2024లో వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంపై చాలా నమ్మకం ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి సర్వేను చేయించుకున్న కేసీఆర్ ప్రజల ఆలోచన ఎలా ఉందనే విషయంపై ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా అధికారంలోకి వస్తారనే నమ్మకంతో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. అభివృద్ధినే ముఖ్యంగా తన ప్రచార అస్త్రంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికే హైదరాబాద్ అనేది ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచుతున్న నేపథ్యంలో అభివృద్ధి వికేంద్రీకరణపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టి పెట్టిన నేపథ్యంలో మరలా అధికారంలోకి వస్తే తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనే విషయంపై తనదైన శైలిలో స్పష్టతనిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల కంటే వచ్చే ఎన్నికల్లో కొద్దిగా టీఆర్ఎస్ కు ఎమ్మెల్యే స్థానాలు తగ్గినా మరలా అధికారం మాత్రం కోల్పోయే అవకాశం మాత్రం లేదని, ఎందుకంటే ప్రజలు ఏ విషయంపై ఆగ్రహంగా ఉన్నారో ఆ విషయాలను ప్రజల ఆమోదం పొందేలా కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇవి వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్తా విశేషాల కోసం మా తెలుగు రాజకీయాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.